సినిమా బుర్ర బుర్ర బదలైపోదు నాకు బుర్ర బదలైపోయి బుర్ర ఇలా కొన్ని బుర్ర ఇలా తిరిగిపోయా ఇలా కొన్న బుర్ర ఇలా తిరిగిపోయా తెలిసిన అలాగైపోయింది సినిమా సినిమా అలా కొంది అయితే నా మెదడు ఇలా ఎగిరిపోయింది మీదకి ఇలా కొంత మెదడు ఇలా ఎగిరిపోయా సినిమా అలా కొంది అన్నీ బాగున్నాయి అంటే సినిమా ఏంటంటే బాగుంటుంది యాక్షన్ అన్నీ ఉంటాయి నచ్చింది సినిమా గట కంటెంట్ బాగుంది డైరెక్ట్ బాగా బాగా తీసినాడు సినిమా ఎలాగొందంటే ఇప్పుడు నిమ్మకాయ రసం నిమ్మకాయ పిండితే ఎలాగొంటుంది అలాగొంది అర్థమైనా నువ్వు ఫ్రైడ్ రైస్ ఎంతో కదా ఫ్రైడ్ రైస్ టమాటో సాస్ చేస్తే ఎలాగొంటుంది అలాగొంది పానీపూరిలో పానీ చేస్తే ఎలాగొంటుంది అలాగొంది సినిమా అనుష్క అనుష్క స్టార్టింగ్ ఉంటుంది శివల్లో వస్తుంది అంతే మరేట ఉండదు మధ్యలేట్ రాదు ఇంటికి వెళ్ళిపోద్ది 9:30 బాగానే ఉంది బాగుంది సినిమా అయితే సినిమా ఒక్క మాట చెప్పాలని కేక బెదరగొట్టేసింది చంపేసింది అద్దలు గట్టి ఎగిరిపోతుంది అద్దలు గట్టి పగిరిపోతుంది అలాగొంటుంది సినిమా కేకలు వేస్తే మరి కార్లు గట్టి ఎగిరిపోతాయి షోరూమ్లో గట్ట అలాగొంది డైరెక్టర్ గట్టి బీరువాళ్ళు గట్టి ఒట్టుకొచ్చుకోవాలి ఎందుకంటే కరెక్షన్ దారుణంగా వచ్చేస్తుంది కట్టలు కట్టలు పడిపోతాయి ఇలాగ మీద పడిపోతాయి ఇలాగ ఒక్కొక్క కట్ట ఇలాగ మీద పడిపోతాయి సినిమా అలాగొంది
ఇంకా పవన్ గారు వాయిస్ మన మెగాస్టార్ చిరంజీవి తీసుకోవచ్చు, రెండు ఒకే తెరపై చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. నేను నేను టైటిల్స్ అప్పుడు కొంచెం మిస్ అయిపోను నిజంగా, జోక్ కాదు. తర్వాత నుంచి వచ్చినాను నేను, అంటే అనుష్క వచ్చేది స్టార్టింగ్లో, అప్పటి నుంచి చూసినాను, అక్కడి నుంచి చూసినాను. మరి మధ్యలో చూడలేదు. చూడండి సినిమా అయితే అందరు చూడండి, బాగుంటుంది. అక్టోబర్ 2 సినిమా రిలీజ్ చేస్తుంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి కదా, రెండు ఒకే రోజు రావడానికి అక్టోబర్ 2 అంటే మంచి స్వాతంత్ర పోరాట సినిమా ఇది, పౌరుడు సినిమా. ఈరోజు రావడం ఎంతో మంచిది, గొప్ప విషయం నిజంగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.